హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు కొంచెం వెరైటీగా ఎప్పుడూ చేసుకున్న బీరకాయ కూర కాకుండా కొంచెం ఎగ్ వేసుకొని బీరకాయని ఫ్రై చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువ విలేజ్ సైడ్లో చేస్తూ ఉంటారు. ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు లేతగా ఉన్న 3 బీరకాయలను అయితే నేను తీసుకున్నానండి. దీన్ని బాగా పొట్టు తీసేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోయలుగా నేను చూపిస్తున్న విధంగా దీనిలోకి నేను 4 గుడ్లు అయితే తీసుకున్నాను. ఇప్పుడు కళాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం బాగా కలుపుకొని పచ్చిమిర్చి అండి, ఒక 5-6 పచ్చిమిర్చి. వీటికి కారమేనండి, సపరేట్గా కారం అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత పచ్చికరివేపాకు ఫ్రెష్గా ఉన్నది, ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇవి దగ్గర ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గింది అన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇదిగోండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. బీరకాయలో ఉన్న నీరు ఎగిరిపోయి ఆయిల్ బయటకు వస్తుంది అన్నప్పుడు మరో కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం కోడిగుడ్లని ఇలా కొట్టేసి వేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకొని చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చినట్టు ఇలా కలుపుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా కలుపుకొని ఈ పొరటంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. గండి, మన కర్రీ అయితే బాగా డ్రై అయిపోయింది. బీరకాయలో ఉన్న వాటర్ అంతా పోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పొరటుని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బీరకాయని ఇది కలిసేటట్టుగాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో స్పైసెస్ వేసుకుందామండి. ఇగోండి, ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది, వాటర్ అసలు లేదు. ఇప్పుడు దీనిలోని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1/2 చిన్నది పిచ్చిటికిడంతా గరం మసాల పొడి అన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంతండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.